సమంతా ఋతుప్రభుగా ఎంఐ చేసేవే అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడింది. ఇద్దరు సమక్షంలో అక్కినేని కోడలుగా అడుగుపెట్టాలనే ఉద్దేశంతో తన తండ్రితో మాట్లాడడం జరిగింది. సమంత తండ్రి మాత్రం అక్కినేని కోడలుగా అడుగుపెట్టడానికి నిరాకరించారు. సమంత ఋతుప్రభు కావడంతో తెలుగు వారైన అక్కినేని ఫ్యామిలీకి ఇవ్వడం ఇష్టం లేక ఋతుప్రభు ఫ్యామిలీకి ఇవ్వాలని ఆలోచించారు. శామ్ తన తండ్రి మాట వినుకుంటా మొండికేయడంతో అక్కినేని కోడలుగా ఇవ్వడానికి అంగీకరించి ఋతుప్రభుగా అలానే తెలుగు వారి సాంప్రదాయాల ప్రకారం తన వివాహాన్ని ఎంత అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఇవరికి తన కూతురు ఎంతగానో ఇష్టపడే అబ్బాయి విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకుని వీరిద్దరు విడిపోతున్నారు అని తెలిసి తన తండ్రి గుండె బద్దలైంది. ఈ డివోర్స్ పైన తన తండ్రి రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేశాడు. ఆ పోస్ట్ ని చూసిన ప్రతి తల్లిదండ్రుల మనసులు చలించిపోయిందని చెప్పుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు సంతోషంగా ఉండాలని చూస్తారు. అటువంటి పిల్లలు సక్సెస్ అవుతుంటే తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. కెరియర్ లో సక్సెస్ అయితే ఎంత హ్యాపీ ఉంటుందో పిల్లల్ని పెళ్లి చేసి వేరే వారి ఇంటికి పంపిస్తే అంతకన్నా ఎక్కువ సంతోషం ఉంటుంది. అటువంటి మా కళ్ళ ముందు పిల్లలు బాధపడుతూ వాళ్ళ భవిష్యత్తు అల్లా చిల్లం అవుతూ ఉంటే చూడడానికి తల్లిదండ్రులకి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నాకు మొత్తం బ్లాంక్ గా ఉంది అంటూ తమ స్టోరీలో షేర్ చేసుకున్నారు. సమంత తండ్రి షేర్ చేసిన ఈ పోస్ట్ చూసి ప్రతి ఒక్కరి మనసులు చలించిపోయావని చెప్పుకోవాలి. ఏదేమైనా సమంత ఈ సిచ్యువేషన్స్ అన్ని దాటుకొని ఇక పైన తన కెరియర్ లో మరింత సక్సెస్ఫుల్ గా తన రంగాలన్నింటిలో ఎంతో విజయం పొందాలని కోరుకుందాం.